అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ మనము ఆశ్వయుజ మాసము దసరా అమ్మవారి యొక్క పూజల్లో ప్రవేశించాం. అమ్మవారి యొక్క పూజలు 9 రాత్రులు జరుగుతాయి. ఇంతకు పూర్వం చెప్పుకున్నట్టుగా కొంతమంది దశమి నుంచి ప్రారంభించి పూర్ణిమ వరకు పూజ చేసేటువంటి సంప్రదాయము కొన్ని ప్రాంతముల్లో ఉన్నది. ఎక్కువగా మన ప్రాంతంలో ఈ పాడ్యమి నుంచి ప్రారంభించి దశమి వరకు పూజలు చేయడం అనేటువంటిది ఉంది. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి రకరకాలైనటువంటి అలంకారాలు చేస్తాము. అమ్మవారిని కూడా వివిధమైనటువంటి రూపములలో అలంకరిస్తాం. బాలాత్రిపుడు సుందరిగా, అన్నపూర్ణగా, గాయత్రిగా, మహాలక్ష్మిగా, సరస్వతిగా, దుర్గగా, మహిషమర్దనిగా, రాజరాజేశ్వరిగా, ఇలాగ రకరకాలుగా ఒక్కొక్క రోజు ఆయా ప్రాంతములలో ఉండేటువంటి ఆచారము ప్రకారము అమ్మవారి యొక్క అలంకారాలు ఉంటాయి. సాధారణంగా మూలానక్షత్రము రోజున మాత్రము సరస్వతి అలంకారం ఉంటుంది. అలాగే అష్టమి నాడు దుర్గా, నవమి నాడు మహాలక్ష్మి, దశమి నాడు మహిషమర్దని, ఇవి మాత్రము తప్పనిసరిగా అన్ని చోట్ల కూడా ఆ రకమైనటువంటి అలంకారాలే చేస్తారు. మిగిలినటువంటి రోజుల్లో వారికి నచ్చినటువంటి అలంకారాలు అమ్మవారికి చేయడం అనేటువంటి సంప్రదాయము ఉన్నది. కాక ఈ 9 రోజులు కూడా అమ్మవారి యొక్క నవదుర్గా రూపములు ఏవైతే ఉన్నాయో వాటితోటి అమ్మవారిని అర్చించడము అనేటువంటిది కూడా ఉంది. ఎవరి నవదుర్గలు అంటే అమ్మవారి యొక్క రకరకములైనటువంటి తేజస్సుతోటి కూడినటువంటి రూపములలో 9 ముఖ్యమైనటువంటి రూపములు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయా సమయములలో అమ్మవారు ధరించినటువంటి రూపములుగా చెప్తారు. ఒక్కొక్క రకముగా ఒక్కొక్క వర్ణముతోటి కొన్ని రకాలైనటువంటి గుణములతోటి కొన్ని రకాలైనటువంటి ఆయుధములతోటి అమ్మవారు తనలో ఉండేటువంటి ఒక అంశను దానికి ప్రతీకగా ఒక రూపాన్ని సృజించుకున్నప్పుడు అమ్మవారి యొక్క ఆ స్వరూపము మనకి వ్యక్తమైంది. ఈ రకముగా వ్యక్తమైనటువంటి 9 ముఖ్యమైనటువంటి రూపములు ఆవిడ యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారముగా చేసుకుని వచ్చాయని చెప్పి కొంతమంది సూచిస్తూ దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు. అంటే అమ్మవారి యొక్క జీవితము అంటే మనకి తెలిసినటువంటిది ఆవిడ సతీదేవిగా దక్షుడి యొక్క ఇంట్లో ఉండడము, శివుడిని వివాహం చేసుకోవడము, తన దేహాన్ని విడిచిపెట్టడము, తిరిగి హిమవంతుడికి పార్వతీదేవిగా జన్మించడము, శివుడి కోసము తపస్సు చేయడము, శివుడిని వివాహం చేసుకోవడము అనేటువంటిది శివపార్వతులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కథ. ఈ జీవితంలో ఆవిడ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆవిడ జీవితంలో జరిగినటువంటి సన్నివేశములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ నవదుర్గల యొక్క రూపములలో మనకి కనిపిస్తాయి. అలాగే ఈ మహిషాసురుణ్ణి సంహరించడము అనేటువంటిది ఏదైతే ఉందో, శుంభ నిశుంభులను సంహరించడము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా మనకి నవదుర్గల యొక్క రూపంలో కనిపిస్తుంది. అంటే అమ్మవారు లక్ష్మి, సరస్వతి, ఈ మహిషమర్దని అయినటువంటి దుర్గ అనేటువంటి రూపం ఏదైతే ఉందో ఈ 3 రూపములలోనూ ఉండి శుంభ నిశుంభులని, చండ్రుడిని, ముండుడిని, మహిషుణ్ణి ఇలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించింది. రాక్షస సంహారము చేసినటువంటి 3 తల్లుల యొక్క ఏకస్వరూపముగా కూడా అమ్మవారు కీర్తించబడుతున్నారు. ఈ విషయములకు సంబంధించినటువంటి వివరములు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఈ నవదుర్గల యొక్క ఆరాధనగా మనము చెప్పుకుంటాం. వీటికి సంబంధించి ఆయా రూపములలో నవదుర్గల యొక్క రూపములలో అమ్మవారిని అర్చించడము, ఆ రకమైనటువంటి స్వరూపాన్ని అలంకారాన్ని ఆవిడకు ఆ రోజు చేయడము అనేటువంటిది ఉంది. మన ప్రాంతంలో ఇది తక్కువ, కానీ ఉత్తర దేశంలో ఎక్కువగా నవరాత్రి రోజుల్లో నవదుర్గల్ని అర్చించడం అనేటువంటి ఒక సంప్రదాయము వస్తుంది. ఎవరు ఈ నవదుర్గలు అంటే ప్రథమం శైలపుత్రి. మొట్టమొదటగా ఆవిడ శైలపుత్రి అనేటువంటి రూపంతో వచ్చింది. ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీతి, సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చ అష్టమం, నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తితా అని చెప్పి
మనకి దేవి సప్తసతిలో ఉండేటువంటి దేవి కవచం ఏదైతే ఉందో దాంట్లో చెప్పడము జరిగింది. దీనిలో ఇచ్చినటువంటి క్రమము ప్రకారము మొట్టమొదట మనకి ప్రథమం శైలపుత్రి. అయితే ఇంకొక రకముగా చెప్పినటువంటి దాంట్లో అయితే కూష్మాండ అనేటువంటిది, అంటే ఇందులో నాలుగవదిగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో రూపము, అది మొట్టమొదటి రూపముగా చెప్తారు. ఎందుకని అంటే కూష్మాండము అని అంటే కు ఊష్మ అండ అని విడదీస్తారు. కు అంటే కొంచెము, ఊష్మము అంటే వేడితో కూడినటువంటి, అండము అంటే గుడ్డు, అంటే కొంచెము వెచ్చగా ఉన్నటువంటి ఒక గుడ్డు. అంటే ఈ భూమంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా మొట్టమొదట ఒక గుడ్డు ఆకారంలో జన్మించింది. అదే ఆకాశముగాను భూమిగాను మారి ఆ మధ్యలోంచి మొత్తము మిగిలినటువంటిదంతా కూడా, సమస్తము కూడా ఈ హిరణ్య గర్భము, హిరణ్య అండము అనేటువంటి రూపముతో ఒక పెద్ద గుడ్డుగా మనకి చెప్తారు. అటువంటి రూపం ఏదైతే ఉందో ఆ గుడ్డు బద్దలయ్యి దానిలోంచి పిల్ల లాగైతే బయటికి రావడానికి కొంత వేడి కావాలో, ఆ వెచ్చదనాన్ని ఇవ్వగలిగేటువంటి అమ్మవారి కింద ఈ కూష్మాండ అనేటువంటి ఆవిడని చెప్తారు. ఆవిడ శివుని లోపల ఉంటూ, సూర్యుని లోపల ఉంటూ, వాళ్ళకి అవసరమైనటువంటి తేజస్సుని, వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటుంది. అంచేత సూర్యుని లోపల ఉంటూ సూర్యునికి తేజస్సు కలిగించేటువంటి రూపము, శివుని లోపల ఉంటూ శివుడికి అవసరమైనటువంటి శక్తినిచ్చేటువంటి శక్తి స్వరూపిణి. ఆమె ఈ కూష్మాండ అనేటువంటి రూపముతోటి ఈ సృష్టి అంతా కూడా దిగిరావడానికి సహాయపడింది అని చెప్పి చెప్తారు. అంచేత మొట్టమొదటి అవతారం కింద కూష్మాండ అనేటువంటి దాన్ని చెప్పినప్పటికీ కూడా అందరూ కూడా పాటించేటువంటి ఈ వరుస క్రమంలో మాత్రం అది నాలుగో దాని కింద వస్తుంది. అంచేత కూష్మాండనే మనము మొదటిగా లెక్క పెట్టుకుందాము ఈ వరుస క్రమంలో కాకుండా. ఇంకా మిగిలినటువంటివన్నీ కూడా ఆమె యొక్క జీవిత సన్నివేశాలకి సంబంధించినవి అని చెప్పి చెప్పుకున్నాం. అవేమిటో వివరంగా చూద్దాం.